Good evening friends, andra ela unnaru andra baagundali always NKS andi naa peru Shekhar, welcome back to my YouTube channel NKS price action trading. So idi new channel, mana videos ni mee friends andarki first time ela share chesaro aa vidhanga videos ni link ni share cheyandi. Video link description lo ichnanu, lata paina display avutunna URL edutundo dani meed click chesi copy chesi mee friends andarki share cheyandi. Dan dwara mana channel toraga develop avutundamata. So ఈరోజు టెలిగ్రామ్ ఛానల్ చూసారా, టెలిగ్రామ్ ఛానల్లో మీకు లైవ్ అప్డేట్స్ దొరుకుతాయి. సో లైవ్ అప్డేట్స్ మీకు కావాలనుకుంటే తప్పకుండా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, లేకపోతే నా వాట్సాప్ నెంబర్ 8633915004కి వచ్చి హాయ్ అనే మెసేజ్ పెట్టండి, మీకు ఆటోమేటిక్గా టెలిగ్రామ్ లింక్ దొరుకుతుంది, దాని ద్వారా జాయిన్ అవ్వచ్చు. సో టెలిగ్రామ్ ఛానల్ ఈరోజు ఇచ్చింది 18,500 బిలో మార్కెట్లో ఫాల్ ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. దాని తర్వాత అది 100 పాయింట్లు కూడా నిఫ్టీ పడటం జరిగింది అన్నమాట. సో ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అలాగే వీడియోలోని కంటెంట్లోకి వెళ్దాము. రేపు వెడ్నెస్డే కాబట్టి బుధవారము, ఎవ్రీ బుధవారము మనకి ఆప్షన్స్లో మనం ట్రేడింగ్ లెవెల్స్ తీసుకుపోతున్నాము. అలాగే ఈరోజు కూడా నిఫ్టీ 18,450 కాల్ ఆప్షన్, 18,400 పుట్ ఆప్షన్లో ఒక ట్రేడింగ్ లెవెల్స్ తీసుకుందాము. ఎక్కడ మనకి బెస్ట్ బయింగ్ ఆపర్చునిటీ, అలాగే ఎక్కడ ట్రేడ్ చేయాలి, ఎక్కడ ట్రేడ్ చేయకూడదనే విషయాలు మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాము. అలాగే ఫస్ట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకుందాం. సో ఏదైతే ప్రెడిక్ట్ చేశామో, మార్కెట్లో ఒక అప్సైడ్ ర్యాలీ అయిపోయిందని చెప్పి ఏదైతే ప్రెడిక్ట్ చేశామో అది జరిగింది. ఎలాగో చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఓకే, మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ సస్టైన్ కాలేదు, రైట్? సస్టైన్ కాకుండా మార్కెట్లో సెల్లింగ్ ప్రెషర్ ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. ఫాస్ట్గా సెల్లింగ్ పడింది. పడిన తర్వాత మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, మనకి మేజర్ సపోర్ట్ లెవెల్ ఇది 18,300 అని చెప్పి వీక్లీ సపోర్టు. ప్రాబబిలిటీ మార్కెట్ ఈ లెవెల్కి రావడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది, కాబట్టి ఆ వేళ మనం ముందుకెళ్దాము. అలాగే మార్కెట్ కనుక మళ్ళీ ఈ రోజులాగా ఎవ్రీడే లాగా 160-150 పాయింట్స్ కనుక గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇక్కడి నుంచి మళ్ళీ 500-600 వరకు కూడా, అంటే 600 కింద వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇక్కడ సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది, అంటే సెల్లర్స్ బాగా యాక్టివేట్ అయ్యి ప్రైస్ని కిందకి తీసుకెళ్ళిపోయారు. దాని తర్వాత ప్రైస్ కిందకు వచ్చింది కాబట్టి మార్కెట్లో మళ్ళీ కొద్దిగా బయింగ్ జరిగింది. బయింగ్ జరిగిన తర్వాత ఈ రకమైన సినారియో మార్కెట్లో వచ్చిందంటే ఇలా పడిన తర్వాత ఒకసారి రిట్రేస్మెంట్ ఎక్కువ పడటానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇలాంటివన్నీ కూడా ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఎవ్రీ టైం మీరు రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉంటే మార్కెట్ యొక్క ట్రెండింగ్, అలాగే ఏ విధంగా ఫార్మేషన్ అవుతుంది మార్కెట్, దాని తర్వాత ఏ విధంగా ర్యాలీ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనే పాయింట్స్ ప్రైస్ యాక్షన్లో మీకు అర్థమవుతూ ఉంటాయి అన్నమాట. ఎనీవే ఫ్రెండ్స్, ఒక ట్రెండ్ లైన్ వేయడం జరిగింది. ఒక లోయర్ లోన్ పట్టుకునే హయ్యర్ లోన్ క్యాల్కులేషన్ పెట్టుకుని ఒక ట్రెండ్ లైన్ వేయడం జరిగింది. ఈ ట్రెండ్ లైన్స్ వేయడం కూడా మీకు నేర్చుకోండి. అదర్వైజ్ మన కొత్త ఛానల్లో ట్రెండ్ లైన్స్ వేయటము, అలాగే ఫండమెంటల్ అనాలిసిస్, ఏ స్టాక్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, అలాగే ఏ స్టాక్స్ని మనం చూజ్ చేసుకోవాలి, అలాగే ఆప్షన్ ట్రేడింగ్ లెవెల్స్, అలాగే మీకు ఎవ్రీడే ఇండెక్స్ మీద నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ట్రేడింగ్ వ్యూ తీసుకోబోతున్నాము, రేపు మార్కెట్ ఏ విధంగా ఉండబోతుందని, ఇలా నెంబర్ ఆఫ్ మనకి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇండికేటర్ బేస్డ్ అన్నమాట. అంటే ఇండికేటర్ యూజ్ చేయడం వల్ల ఏ విధంగా యూజ్ చేయాలనే విషయాలు కూడా చాలామందికి తెలియదు. సో మన రెగ్యులర్ ఫాలోవర్స్కి అది కూడా నేను ప్రొవైడ్ చేయడం జరిగింది అన్నమాట. ఈ కొత్త ఛానల్లో పాత ఛానల్లో లేని చాలా విషయాలు మీరు దీంట్లో తెలుసుకుంటారు. సో దట్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఒక బెల్ ఐకన్ దాని మీద ట్యాప్ చేయండి. అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే నా వాట్సాప్ నెంబర్ 8633915004కి వచ్చి హాయ్ అని మెసేజ్ పెట్టండి, మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ విదిన్ 24 అవర్స్లో డెఫినెట్గా ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సో రేపు మార్కెట్, సో మార్కెట్లో మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్, ఏదైతే సెల్లింగ్ ప్రెషర్ ఎక్కడి నుంచిందో కంటిన్యూ అయిందో అదే సెల్లింగ్ ప్రెషర్ మళ్ళీ మార్కెట్లో వచ్చింది కాబట్టి ప్రాబబిలిటీ మార్కెట్ కొద్దిగా పైకి వెళ్ళడానికి కష్టపడుతుంది. మేబీ ఈ 18,300 వరకు వచ్చిన తర్వాత మార్కెట్ పెరగడానికి అవకాశం ఉన్నట్టు దీంట్లో కనిపిస్తుంది. కాబట్టి ఎనీ పాయింట్ ఆఫ్ టైం రేజ్ అయినప్పుడు అక్కడ మీకు ప్రైస్ రిజెక్షన్ కనుక కనిపిస్తే డెఫినెట్గా ఆ క్యాండిల్ లో కింద షార్ట్ సెల్ చేయండి. ఓకే, హైని స్టాప్ లాస్ పెట్టుకోండి, పైన ఒక బఫర్ కింద ఒక 2+2 కానీ 5 కానీ పాయింట్స్ బఫర్ కింద స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మార్కెట్ కన్సల్టేషన్ అయింది, గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత కూడా మార్కెట్
కింద పడిపోయింది కాబట్టి, పెరిగినా కూడా కింద పడిపోయింది కాబట్టి ప్రాబబిలిటీ మార్కెట్ రేపు కింద పడడానికి ఎక్కువ అవకాశం ఉండదు కాబట్టి ప్రాబబిలిటీ మార్కెట్ పైకి వెళ్తే కనుక ఈ లెవెల్ 18,455 ఓకే 55 or 60 ఇది మన రెసిస్టెన్స్ లెవెల్ అండి. ఈ రెసిస్టెన్స్ లెవెల్ ఒకవేళ రేపు మార్కెట్ గ్యాప్ అప్ హెవీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మళ్ళా రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరికి వస్తే కనుక ఇది సపోర్ట్ లెవెల్ కింద భావించాలన్నమాట. ఓకే ఇక్కడ పాయింట్ సెంటిమెంటల్గా మనం ఏమాలోచించాలంటే మార్కెట్లో పైకి వెళ్ళిన తర్వాత కూడా మార్కెట్ డైరెక్షన్ కిందకే తీసుకుంటుంది కాబట్టి ఈ డైరెక్షన్లోంచి రివర్స్ అవ్వాలంటే డెఫినెట్గా మార్కెట్ ఈ లెవెల్ పైన సస్టైన్ అవ్వాలి. 30 మినిట్స్ మినిమం ఇంట్రాడేలో సస్టైన్ అయితేనే మార్కెట్లో ఫర్దర్ ర్యాలీ ఉంటుంది 18,600 పైన అని చెప్పి మనం అనుకోవాలి. అదర్వైజ్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం రేంజ్లో కంపల్సరీ మనము షార్ట్ సెల్ గురించి మాత్రమే చూడాలన్నమాట. షార్ట్ సెల్ చూడాలి. ఒకవేళ 18,600 కనుక ఓపెనింగ్ మార్కెట్లో కనుక బ్రేక్ అయిపోతే అది ఏ విధంగా ఉంటుంది తర్వాత డైరెక్షన్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మెన్షన్ చేద్దాము. ఇటువంటి టెలిగ్రామ్ ఛానల్ మీకు ఎక్కడ దొరకదు. మంచి లైవ్ మార్కెట్ అప్డేట్స్ విత్ స్టాప్ లాస్తో టార్గెట్స్తో ఎవ్రీథింగ్ మనకి వ్యూ కంప్లీట్ వ్యూ మన టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ టెలిగ్రామ్ ఛానల్లో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, జాయిన్ అవ్వండి. లేకపోతే నా వాట్సాప్ నెంబర్కి వచ్చి 8639915004కి వచ్చి హాయ్ అని మెసేజ్ పెట్టండి, మీకు టెలిగ్రామ్ లింక్ దొరుకుతుంది. నెక్స్ట్ ఇంకో పార్ట్ ఏంటంటే ఎనీ పాయింట్ ఆఫ్ టైం మనం రైజింగ్ జరిగినప్పుడల్లా మనం షార్ట్ సెల్ చేయాలని చెప్పి చెప్పుకున్నాం కాబట్టి ఆ విధంగా మార్కెట్లో మూమెంట్ ఉంటుంది. వచ్చిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత మార్కెట్ కింద పడితే మనకి బెనిఫిట్ ఉంటుంది. సో ఎక్కువ ప్రాఫిట్ రావడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో మనం కనీసం ఒక 100 పాయింట్స్ 50 పాయింట్స్ తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది అన్నమాట. ఓకే మేజర్ సపోర్ట్ అనేది ఇప్పుడు 18,400, రెసిస్టెన్స్ అనేది 18,460 అన్నమాట. ఈ రెండు పాయింట్లు గుర్తుపెట్టుకుని దాని ప్రకారం ఏదైనా ట్రేడింగ్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ప్రాపర్ స్టాప్ లాస్ పెట్టుకుని ట్రేడ్ అటెంప్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ సినారియో కూడా సేమే. నేను చెప్పాను, నిన్నటి వీడియోలో క్లియర్గా చెప్పాను, ఈ హైని మార్కెట్ బ్రేక్ చేయడానికి ఇష్టపడదు మార్కెట్. ఈ కిందని ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి అంటే కనీసం 30 మినిట్స్ మార్కెట్ హోల్డ్ చేయాలని చెప్పాము. సో ఫస్ట్ క్యాండిల్ అయితే హోల్డ్ చేసింది, సెకండ్ క్యాండిల్ హోల్డ్ చేయలేదు, దాని తర్వాత 30 మినిట్స్ అనేది మార్కెట్లో లేదు. ఓకే అందువల్ల మార్కెట్ పైకి వెళ్తుంది అని మాత్రం మనం ప్రెడిక్ట్ చేయకూడదు అన్నమాట. పైకి వెళ్ళకపోతే మార్కెట్ రావాల్సింది కిందకి. మంచి సెల్లింగ్ ప్రెషర్ తర్వాత రేజింగ్ జరిగింది, ఎట్లయితే మార్కెట్ పైనుంచి పడిందో అక్కడికి రిట్రేస్మెంట్ అయ్యి కన్సల్టేషన్ తర్వాత మనకు బ్రేక్అవుట్ జరిగింది అన్నమాట. ఓకే సో బ్రేక్అవుట్ జరిగి మార్కెట్ లాస్ట్ మినిట్లో రేజ్ అండ్ దట్ ఈజ్ ఓకే. నిన్నటి చేసుకున్న క్లియర్ కట్ వీడియోలో ఏం చెప్పామండి, నేను ఈ లోని కింద మార్కెట్ క్లోజ్ అయితే ఆ లో కింద నుంచి మార్కెట్ ఫాలో అవుతుంది అని చెప్పడం జరిగింది. సో ఆ కిందే క్లోజ్ అయింది బట్ లోన్ బ్రేక్ చేయలేదు, మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళింది, మళ్ళీ దాని కిందే మార్కెట్ నియర్ బై క్లోజ్ అయింది కాబట్టి ప్రాబబిలిటీ మార్కెట్ ఓపెనింగ్ క్యాండిల్ కనుక 39,700 దీని కింద కనుక మార్కెట్ ఓపెన్ అయ్యి 15 నిమిషాల క్యాండిల్ దాని కిందే క్లోజ్ అయితే మాత్రం మార్కెట్ ఆ లో నుంచి మార్కెట్లో ఫాల్ ఉండడానికి అవకాశం ఉంటుంది. హై స్టాప్ లాస్ కింద మనం మెయింటైన్ చేయాలి. ఓకే అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఇది రెసిస్టెన్స్ లెవెల్. మనకి 39,700 ఈజ్ ద మన రెసిస్టెన్స్ లెవెల్. ఆ రెసిస్టెన్స్ లెవెల్ తర్వాత సపోర్ట్ లెవెల్ వచ్చేసి మార్కెట్ హెవీ ప్రతిసారి పెరుగుతున్న మార్కెట్ కాబట్టి ఈ లెవెల్ మనకి సపోర్ట్ కింద తీసుకోలేము. సపోర్ట్ లెవెల్ తీసుకోవాలంటే 39,400 కిందే మనం ట్రీట్ చేద్దాము. సో 400 సపోర్ట్ లెవెల్, 39,700 రెసిస్టెన్స్ లెవెల్, ఈ రెండింటి మధ్యన మార్కెట్ ఉండడానికి అవకాశం ఉంది. ఎనీ పాయింట్ ఆఫ్ టైం నేను చెప్పినట్టు కనుక మార్కెట్ కనుక రేజ్ జరిగితే 37,000 దగ్గర ప్రైస్ రిజెక్షన్ అయితే సెల్, 37,000 పైన మార్కెట్ వెళ్ళాలి అంటే 30 మినిట్స్ కంపల్సరీ మీరు అంటే ఎప్పుడైతే మార్కెట్ 39,700 దాటిన తర్వాత ఆ టైమింగ్ నుంచి చూడండి, తర్వాత 30 మినిట్స్ వరకు మార్కెట్ 39,700 పైన ఉండాలి. ఉంటే అప్పుడు మార్కెట్లో కొద్దిగా కిందకి వచ్చినా కూడా మళ్ళీ మార్కెట్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే ప్రైస్ యాక్షన్ టెక్నికల్ అనాలిసిస్ బేసిక్స్ టు అడ్వాన్స్డ్ కోర్స్ ఎవరైతే చేసి ఉన్నారో వాళ్ళందరికీ ఈ పాయింట్ క్లియర్గా అర్థమవుతుంది. అలాగే మనం ప్రతి వీడియోలో కూడా మీకు అర్థమయ్యేట్టు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నిఫ్టీలో రెండు ఆప్షన్ స్ట్రైక్ ప్రైస్లో తీసుకుంటున్నాము. దాంట్లో వచ్చేసి మనకి 18,450 కాల్ ఆప్షను, ఎందుకంటే ఈ రెండింటి మధ్యనే మార్కెట్ క్లోజ్ అయింది కాబట్టి పైనున్న కాల్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాము, కిందన్న పుట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాము. సో ఇక్కడ చూడండి సేమ్ సినారియోనే మార్కెట్ ఇక్కడ చూడండి, బాగా గమనించండి. మార్కెట్ 100 నుంచి మార్కెట్ పైకి వెళ్ళడం జరిగింది, 100 నుంచి మార్కెట్ పైకి వెళ్ళడం జరిగింది, ఇప్పుడు 100 కింద మార్కెట్ క్లోజ్ అయింది. సో ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్. మార్కెట్ రెసిస్టెన్స్ బ్రేక్ చేసింది కాబట్టి మళ్ళీ సపోర్ట్ తీసుకుంటుంది,
చేసుకుంది, మళ్ళా సపోర్ట్ ని బ్రేక్ చేసింది. ప్రాబబిలిటీ మార్కెట్ పడటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ టెక్నికల్ అనాలిసిస్ అన్నమాట. ఓకే, ఎనీవే ఒక ట్రెండ్ లైన్ కూడా మనం డ్రా చేద్దాము. సో ఇక్కడ చూడండి, ఈ లోన్ పట్టుకొని హయ్యర్ లోన్ చేసుకుంటూ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేయడం వల్ల ఆ ట్రెండ్ లైన్ కింద మార్కెట్ క్లోజ్ అయింది. సో మార్కెట్ బ్రేక్ చేయాలంటే మళ్ళీ 100 పైన కనీసం 20 మినిట్స్ మార్కెట్ హోల్డ్ చేయాలి. హోల్డ్ చేస్తేనే మార్కెట్లో ర్యాలీ ఉంటుంది. మీరు పని చేయండి, 5 మినిట్స్ క్యాండిల్ టైం ఫ్రేమ్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మార్కెట్ 100 దాటిన తర్వాత, ఓకే, 5 మినిట్స్ క్యాండిల్ కనుక 3వది కానీ 2వది కానీ అట్లా ఓకే క్లోజ్ అయితే ఆ పైనుంచి మార్కెట్ యొక్క ర్యాలీ ఉంటుంది. దీంట్లో 100 దాటాలి. ఒకసారి 100 దాటి మళ్ళా పైకి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉండవు. మేబీ పైకి వెళ్తే కనుక ఆల్మోస్ట్ మార్కెట్ ఇక్కడి నుంచి అంటే 180 లెవెల్ నుంచి 100 లెవెల్ మార్కెట్ పడింది కాబట్టి యావరేజ్ మీద మనకి ఇక్కడి నుంచి 130 వరకు ప్రాబబిలిటీ ఉంది. ఇక్కడి నుంచి అయినా మార్కెట్ పడటానికే అవకాశం ఉంది కాబట్టి మార్కెట్ ఓపెనింగ్ని బట్టి మీరు ఆ ట్రేడింగ్ రేషన్ మనం చెప్పుకున్న ప్రైస్ యాక్షన్ ప్రకారం చేసుకోండి. 130 వరకు వెళ్ళినా కూడా మార్కెట్లో ఫాలో ఉంటుంది, కానీ రైజ్ ఉండడానికి అవకాశం లేదు 18,450 కాల్ ఆప్షన్లో. ఓకే, బెస్ట్ బై అనేది మనం జనరల్గా తీసుకుంటూనే ఉంటాము. సో బెస్ట్ బైలో మనకి ఇక్కడ వచ్చేసి ఈరోజు కానీ రేపు కానీ ఎప్పుడైనా సరే మార్కెట్ కరెక్ట్గా మీకు 10 రూపీస్ కనుక వస్తే కాల్ ఆప్షన్లో 18,450 కాల్ ఆప్షన్లో 10 రూపీస్ వస్తే దీంట్లో బై ఆపర్చునిటీ చేయండి. ఓకే, స్టాప్ లాస్ 10 అవుతుంది, 0 అయిపోతుంది. ఓకే, ఇవాళ కానీ రేపు కానీ ఓకే టార్గెట్ వచ్చేసి ఇక్కడ నుంచి 20 పాయింట్స్ కాబట్టి 30 ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మీరు ఎగ్జిట్ అవ్వండి. ఎప్పుడు కూడా నేను ఒకటే సజెస్ట్ చేస్తాను, ఐదర్ స్టాప్ లాస్ అని అవ్వాలి లేకపోతే 1:2 మినిమం రిస్క్ రివార్డ్ మన ట్రేడ్స్లో కంపల్సరీ కావాలి కాబట్టి ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఏ ట్రేడ్ మనం అటెంప్ట్ చేసినా కూడా ట్రైలింగ్ స్టాప్ లాస్తో అటెంప్ట్ చేసి దాని ద్వారా 1:2 రిస్క్ రివార్డ్ని మెయింటైన్ చేస్తేనే మనం రెగ్యులర్గా మార్కెట్తో పాటు ఉంటాము. మార్కెట్లో ఇచ్చే ఆపర్చునిటీస్ కూడా ట్రేడ్స్ చేయడానికి కూడా మనకి అవకాశం దొరుకుద్ది అన్నమాట. నెక్స్ట్ పుట్ ఆప్షన్ 7690 దగ్గర క్లోజ్ అయింది, 18,400 పుట్ ఆప్షన్. సో 18,400 పుట్ ఆప్షన్ చూడండి, ఇక్కడ కూడా సేమ్ సినారియోనే 100ని మార్కెట్ బ్రేక్ చేసింది. కింద పడింది, మళ్ళా రెసిస్టెన్స్ తీసుకుంది, మళ్ళీ ఇప్పుడు రెసిస్టెన్స్ తీసుకుంది. ఓకే, ఇప్పుడు కనుక రేపు కనుక మార్కెట్ ఇప్పుడు 100 దగ్గర వరకు వెళ్ళి 76కి వచ్చింది కాబట్టి 100 అంటే ఏంటి లెక్క? 0 నుంచి 100 లెక్క కదా, అది క్లారిటీ ఉంది కదా. దీంట్లో 50% 50 అవుతుంది కదా. ఓకే, ఇప్పుడు ఇది 50 లెవెల్ ఫో లైక్ 27 వరకు వచ్చింది లో లెవెల్. 27 అనేది రీచ్ అయిపోయింది. ఓకే, 0, 50, 100 ఇక్కడ మధ్యలో 25 ఉంటుంది, ఇక్కడ మధ్యలో 75 ఉంటుంది అన్ని భాగాలుగా చేస్తే. ఓకే, ఇప్పుడు ఏం జరిగింది మార్కెట్లో? 100 దగ్గర నుంచి మార్కెట్ కింద పడుతుంది, రైట్? 100 నుంచి మార్కెట్ కింద పడుతుంది కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ 75, తర్వాత 50, 27 రీచ్ అయింది కాబట్టి ఇన్ కేస్ ఫర్దర్ డేస్లో కనుక 27 కనుక మార్కెట్ దిగితే మీరు ఇది 0 అయిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి 100 దాటింది అంటే రెసిస్టెన్స్ లెవెల్, ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ కనుక 100 దాటుకుంటూ పైన క్లోజ్ అయితే హై పైన బై లోన్ స్టాప్ లాస్. ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎంత రిస్క్ అయితే ఉంటుందో అంటే ఆ క్యాండిల్ రేంజ్ ఎంత ఉంటుందో అది రివార్డు. 1:2 రివార్డ్ అనమాట. 2 టైమ్స్ రివార్డ్ కింద చేయండి. సో 100 అబౌవ్ బై ఎక్కువ రిస్క్ ఉందనుకోండి, అంటే లైక్ మనకి ప్రాబబిలిటీ మార్కెట్ ఇక్కడి నుంచి మార్కెట్ ఎక్కడి వరకు ప్రాబబిలిటీ వెళ్ళడానికి అవకాశం ఉందంటే ఆల్మోస్ట్ ఇది 280 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. 100 లేకపోతే 120 అనుకుందాం. 120లో కనుక మనకి ఎంట్రీ దొరికితే ఓకే, ఆ రిస్క్ని పెట్టుకుంటే ఇక్కడ వచ్చేసి ఎన్ని పాయింట్లు? 80+80 160 పాయింట్స్, అంటే 80 పాయింట్స్ రిస్క్ మనం బేర్ చేయొచ్చు. ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. 80 పాయింట్స్ రిస్క్ బేర్ చేయాలని చెప్పి చెప్తుంటే అందరూ దానికి ఎలిజిబిలిటీ అవ్వదు, ఎందుకంటే 80 పాయింట్స్లో మనకు వచ్చే లాస్ని మీరు బేర్ చేసేట్టు ఉండాలి. సో ఆ బేర్ చేయగలిగే కెపాసిటీ మీ దగ్గర ఉంటే మాత్రమే ట్రేడ్ అటెంప్ట్ చేయండి. కానీ 5 పాయింట్లకి 4 పాయింట్లకి అటువంటి ట్రేడ్స్ ఎప్పుడన్నా చేస్తే మీరు ఇనిషియల్గా ప్రాఫిట్లో ఉండొచ్చు, కానీ ఒక్క ట్రేడ్లో కనుక లాస్ వస్తుంది డెఫినెట్.
సెపరేట్గా వస్తుంది అది మార్కెట్ సైకాలజీ. అది వచ్చినాక ఆ లా మీ ప్రాఫిట్ అంతా పోయి ఇంకా లాస్లోకి వెళ్ళిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట. సో ఏదైనా ఒక ట్రేడ్ అటెంప్ట్ చేయాలనుకున్నప్పుడు తప్పకుండా మీరు ట్రేడింగ్ రూల్స్ను పాటించాలి. చాలామందికి తెలియదు స్టాప్ లాస్ అంటే ఏంటి అని చెప్పేసి. ఓకే, స్టాప్ లాస్ ఎంట్రీ ఒకటే ఉంటుంది మార్కెట్లో, స్టాప్ లాస్ ఉంటుంది, మనకు వచ్చే లాస్ను కూడా మనం కాపాడు బేర్ చేయగలిగే కెపాసిటీ ఉండాలి. అట్లాగే మార్కెట్లో ప్రాఫిట్ తీసుకోవడానికి గల కెపాసిటీ కావాలన్నమాట. ఎనీవే ఫ్రెండ్స్, క్లాస్ అయితే ఎక్కువైపోయింది. ఎనీవే ఫ్రెండ్స్, ఏదైతే కంటెంట్ మీకు రీచ్ చేయాలని చెప్పాలనుకున్నా రీచ్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ అనేబుల్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి మన వీడియోస్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఎవరైనా ప్రైస్ యాక్షన్ టెక్నికల్ అనాలిసిస్ ఏ స్టాక్ను పిక్ చేసుకోవాలి, ఏ స్టాక్ ఏ విధంగా రన్ అవుతుంది, ఏ విధంగా మనం ప్రెడిక్ట్ చేయాలి అనే పాయింట్స్ కనుక మీరు నేర్చుకోవాలనుకుంటే 1 ఇయర్ మీకు సపోర్ట్ దొరుకుతుంది. ప్రతి ఎవ్రీ వీకెండ్ సాటర్డే సండే 2 అవర్స్ డిస్కషన్ క్లాస్ పెడతాను. డెఫినెట్గా మంచి ట్రేడర్గా ఎదగడానికి ఎంతవరకు సహాయం చేయాలో, ఎంతవరకు సపోర్ట్ చేయాలో చేయడం జరుగుతుంది అన్నమాట. సో నేర్చుకోవాలని ఎవరికైనా ఉంటే మాత్రం మన ట్రేడింగ్ ఎన్కేఎస్ ట్రేడింగ్ అకాడమీ అని గూగుల్ ప్లేస్టోర్లో అవైలబుల్ ఉంది యాప్, డౌన్లోడ్ చేసుకోండి. లేకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, క్లిక్ చేసి దాంట్లో కోర్సెస్ ఉన్నాయి. మనీ మేనేజ్మెంట్ కోర్సు, ఎవరికైతే ట్రేడింగ్ చేయడం వచ్చు కానీ మనీ మేనేజ్మెంట్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలనుకుంటే ఆ కోర్సు సంబంధించి ఉంది. అలాగే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అని ఎవరికైతే అసలు నాలెడ్జ్ లేదో, నాలెడ్జ్ తెలుసుకోవాలనుకుంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ మీద ఒక స్మాల్ కోర్స్ ఒకటి ఉంది. అలాగే ప్రైస్ యాక్షన్ టెక్నికల్ అనాలిసిస్, మనం ఇప్పుడు ఎలాగైతే అనాలిసిస్ తీసుకుని సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ తీసుకుని మార్కెట్ యొక్క సెంటిమెంట్ని అర్థం చేసుకుంటూ ఎక్కడ ట్రేడింగ్ చేస్తే మనం బెనిఫిట్ అవుతామో అనే పాయింట్స్లో మీరు నేర్చుకోవాలి. డెఫినెట్గా నాకు నేనుగా ట్రేడ్ చేయాలని చెప్పాలనుకుంటే ఎన్కేఎస్ ప్రైస్ యాక్షన్ టెక్నికల్ అనాలిసిస్ బేసిక్స్ టు అడ్వాన్స్. మీకు ఏ విధమైన నాలెడ్జ్ లేకపోయినా చాలు, కింద స్థాయి నుంచి పై వరకు కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న 15 అవర్స్ వీడియోస్ ఉన్నాయి. అలాగే 20 అవర్స్ డిస్కషన్ క్లాసెస్ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ నేర్చుకుంటూ ఉండి అట్ ది సేమ్ టైం సాటర్డే సండే కూడా క్లాసెస్ అటెండ్ అవ్వటం వల్ల డెఫినెట్గా మంచి ఇన్ఫర్మేషన్, మంచి నాలెడ్జ్ పెరగడానికి మీకు ఎక్కువ అవకాశం ఉంది. అలాగే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడింగ్ చేయాలి, ఆప్షన్స్లో ట్రేడింగ్ చేయాలనుకుంటే ఒక బయ్యింగ్ కోర్స్ ఒకటి కూడా దాంట్లో పెట్టడం జరిగింది అన్నమాట. చూసి చేసుకోండి, నేర్చుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.